మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ రాస్తున్నారు. ఏ దేవతారాధనలోనైనా పరిమళ పత్ర పుష్పై పూజయామి అని ఒక మాట వస్తుంది. అంటే పరిమళ పత్రాలు పుష్పాలు వీటితో దేవతలను ఆరాధించడం కనబడుతుంది. సర్వదేవతలకు కూడా పుష్పములు పత్రములు చెప్పబడుతున్నాయి. విష్ణువునకు ప్రధానంగా తులసి పత్రం చెప్పినప్పటికి కూడా బిల్వాదులు కూడా విష్ణువుకు వాడుతూ ఉంటారు. అలాగే పరిమళమైన మరువకము దవనము ఇత్యాది పత్రములు కూడా స్వామికి ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే శివారాధనలో కూడా అనేక రకాల పత్రాలు చెప్పబడుతున్నాయి. తులసి బిల్వము వావిలి నిమ్మ ఇవన్నీ కూడా పంచబిల్వములు అని చెప్పబడుతూ ప్రసిద్ధిగా ఉన్న ఉసిరిక మొదలైనవి కూడా. అలాగే గణపతి ఆరాధనలో కూడాను పరిమళ పత్ర పుష్ప పూజ ఒక భాగం. అయితే గణపతి ఆరాధనలో ఏకవింశతి పత్ర పూజ అని విశేషంగా చెప్పడం జరుగుతుంది. అందుకే పత్ర పూజ సర్వదేవతలకి సామాన్యమైన గణపతికి విశేషము అని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ఇక్కడ ప్రతి పూజలో ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క పరమార్థం ఉంటుంది. స్వామివారికి సమర్పించేటువంటి ఆ ఏకవింశతి పత్రాలు అవి దివ్య పత్రాలు. వృక్షాల్లో కూడాను సామాన్యము దివ్యము అని రెండు విధాలుగా మనం విభజించుకోవచ్చు. ఈ దివ్య పత్రాలు అంటే దేవతాశక్తి దాగి ఉన్నవి. ఇప్పటికీ ఒక మేడి చెట్టు కానీ ఒక మర్రి చెట్టు కానీ ఇవన్నీ మన దేవతా వృక్షాలుగా భావన చేస్తాం. అలాగే గణపతి ఆరాధనలో వినియోగించే పత్రములన్నీ కూడా అటువంటి దివ్యత్వం కలిగినవి, ఔషధీ లక్షణములు కలిగినవి. ఔషధీనాం పతయే నమః అని రుద్రంలో మనకు మంత్రం కనబడుతుంటుంది. ఇక్కడ ఔషధులకు భగవంతుడు అధిపతి, అంతేకాదు వృక్షాణాం పతయే నమః వృక్షములకు ప్రభువు. వృక్షములకు ప్రభువే కాదు, వృక్షములు కూడా భగవత్ స్వరూపాన్ని దర్శించేటువంటి గొప్ప సంస్కృతి మనది. వృక్షేభ్యో హరికేశేభ్యః అనే మంత్రం కూడా మనకు కనబడుతున్నది. అందుకే వృక్ష సంబంధమైనటువంటి పుష్పాలు పత్రాలు ఇవన్నీ కూడా భగవద్ ఆరాధనలో వినియోగించడం అవి భగవత్ స్వరూపమని సంభావించడమే. ఎందుకంటే మన సంస్కృతిలో భగవంతునికి భగవంతునికి వినియోగించే ద్రవ్యానికి భేదం లేదు. భగవత్ లక్షణం లేకపోతే ఆ ద్రవ్యం భగవంతునికి సమర్పించరాదు అని కూడా శాస్త్రం చెప్తున్నది. నా రుద్రో రుద్రమచ్చయ్యేత్ నా విష్ణుర్ విష్ణుమచ్చయ్యేత్ అనే శాస్త్రంలో ఉన్నది. అందుకే భగవత్ స్వరూపమైన ద్రవ్యాలనే భగవంతునికి సమర్పించాలి. అందుకే మనం సమర్పించేవని మంగళకరమైన ద్రవ్యాలు పవిత్రమైన ద్రవ్యాలు భగవంతుని సమర్పిస్తున్నాం. ఆ పవిత్రత మంగళత్వము ఆ దేవతా లక్షణం. అదేవిధంగా మనం మునిపే చెప్పినట్లు ఈ ప్రకృతి తత్వము లేదా పృథ్వీతత్వానికి సంబంధించిన గణపతిని మనం ఆరాధించేటప్పుడు ఆ పృథ్వీ నుండి ఉత్పన్నమయ్యేటువంటి దివ్యమైన పత్రాలతో ఆరాధించడమని చెప్పారు. అందులో ఏకవింశతి సంఖ్యాప్రియుడు గణపతి, 4, 21 ఈ రెండు గణపతికి చాలా ప్రీతిపాత్రమైనవి. అందుకు ఆ 21 రకాలైనటువంటి దివ్యమైన పత్రాన్ని సమర్పించడం అనేది ఆ విధంగా ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి పత్రానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. ఒక పత్రంతో లేదా ఒక పుష్పంతో సమర్పిస్తే ఏమొస్తుంది అనేది పెద్ద శాస్త్రం. అలాగే 21 రకాల పత్రితో పూజ చేసినప్పుడు మొత్తం 21 రకాల యజ్ఞ విశేషాలు దానిలో ఉన్నాయి. వేదమునందు యజ్ఞ విశేషాల్లో 21 రకాలు చెప్పారని ఒకనొక పద్ధతి. ఆ యజ్ఞ విశేషములు కనబడుతుంటాయి. అలాగే మానవుడు 10 జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కలిపితే 10 అయ్యాయి. దానితో రెండు రకాల కర్మలు చేస్తాడు, శుభ అశుభ కర్మలు. మొత్తం 20 అవుతాయి. వాటికి మనస్సు తోడవుతుంది, అంటే 21 కలిసే. ఇక్కడ 21 కర్మలని కూడాను భగవంతునికి సమర్పించడం అనేదే ఈ ఏకవింశతి పత్రములు ఉన్నది. అయితే పురాణాల్లో మరొక విశేషాన్ని చెప్పారు. ఈ ఏకవింశతి పత్రాలతో భగవాన్ మనం అర్చించినట్లయితే 21 రకాల నరకాల నుంచి కాపాడుతాడు అని, అంటే 21 రకాల బాధలు లేకుండా చేస్తాడని. అంటే ఇందాక చెప్పినట్టు మనకు ఉన్నటువంటి ఇంద్రియాలతో పొందే రకరకాలైనటువంటి దుఃఖాలు పోగొడతాడు. అది ఈ ఏకవింశ సంఖ్యలో ఉన్నటువంటి ప్రాధాన్యం కూడా. విశేషించి వీటన్నిటికంటే యజ్ఞపరమైన ప్రాధాన్యమే ఎక్కువగా కనబడుతున్నది ఈ 21 సంఖ్యలో. పత్రముల విశేషం ఇందాక ప్రస్తావన చేసుకున్నాం. అందుకు సులభంగా మనం యజ్ఞం చేసుకోవడం అనే ప్రక్రియే గణపతి పూజలో కనబడుతున్నది. అంతేగాని వేదకాలంలో రకరకాల యజ్ఞాలతో భగవంతుని ప్రసన్నం చేసుకునేవారు. సులభమైన పూజా విధానంతో భగవంతుని ప్రసన్నం చేసుకునే పద్ధతిలో ఏకవింశతి పత్ర సమర్పణమే ఒక మహాయజ్ఞముగా పెద్దల్ని నిర్దేశించారు.